హలో అండి, నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. చాలామంది ఫర్టిలిటీ కోసం ట్రై చేసే కపుల్ చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసి IUI అంటే ఏంటి, IVF అంటే ఏంటి అనేది తెలుసుకునే ఉంటారు. కాకపోతే ఏంటంటే, ఇప్పటికి కూడా మాకు పేషెంట్స్ వచ్చినప్పుడు IUIకి IVF ప్రాసెస్కి డిఫరెన్స్ ఏంటి అనేది సరిగ్గా తెలియదు అనమాట. సో ఈరోజు మనం ఈ వీడియోలో IUI ప్రాసెస్కి IVFకి మధ్య డిఫరెన్స్ ఏంటి, తర్వాత IUI ప్రాసెస్ ఎవరికి అవసరం ఉంటుంది, IVF ప్రాసెస్ ఎవరికి అవసరం ఉంటుంది, దేంట్లో ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అనేది, మెయిన్గా 3 డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి IUI ప్రాసెస్ అంటే IUI అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అన్నట్టు. అంటే ఇప్పుడు న్యాచురల్గా మనకి ఇంటర్కోర్స్ చేసినప్పుడు స్పర్మ్స్ అనేవి వెజైనాలో డిపాజిట్ అవుతాయి ఇక్కడ. అదే IUI ప్రాసెస్లో ఏంటి అంటే, మనము స్పర్మ్స్ అనేవి బయటనే హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని, ఎప్పుడైతే ఓవులేషన్ అవుతుందో ఆ టైంలో హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని వాష్ చేసి బాగా కదిలే కణాలని డైరెక్ట్గా గర్భసంచి లోపల వేయటం అనమాట. ఇది ప్రాసెస్. సో మెయిన్గా మనకి న్యాచురల్గా కన్సెప్షన్ రావాలి అంటే 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి, మనకి టైమింగ్ అనేది ఇంపార్టెంట్, తర్వాత డిస్టెన్స్, తర్వాత ఫర్టిలైజేషన్. ఇప్పుడు మనం IUI ప్రాసెస్లో మనకి టైమింగ్ అండ్ డిస్టెన్స్ అనేది మనం ఈ 2 ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు టైమింగ్ అంటే ఏంటంటే, ఓవులేషన్ అంటే అండం విడుదల అనేది ఎప్పుడవుతుంది అనేది మనకు IUI ప్రాసెస్లో మనం ఫాలిక్యులర్ స్టడీ చేసి అండం విడుదల ఎప్పుడవుతుంది అనేది కరెక్ట్గా తెలుసుకొని ఆ టైంలో మనము స్పర్మ్స్ తీసుకొని వాష్ చేసి బాగా కదిలే కణాలని డైరెక్ట్గా గర్భసంచి లోపలికి వేస్తాం. ఇప్పుడు నార్మల్గా మనకి స్పర్మ్స్ అనేవి వెజైనాలో డిపాజిట్ అవుతాయి ఇంటర్కోర్స్ తర్వాత, కానీ IUI ప్రాసెస్లో మనము గర్భసంచి లోపలికి ఇన్సర్ట్ చేసి ఇక్కడ వేస్తామన్నట్టు. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నార్మల్గా అయితే స్పర్మ్ అది సైజ్ ఎంత చిన్న 5 మైక్రాన్స్ ఉంటుంది, కానీ అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ దాదాపు 15-20 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. సో మనం ఈ డిస్టెన్స్ని ఆల్మోస్ట్ IUI ప్రాసెస్లో సగానికి పైగా తగ్గిస్తున్నాం అన్నట్టు. సో అలా తగ్గించడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, అంటే ట్యూబ్కి దగ్గరగా వేస్తున్నాం అన్నట్టు. సో ఇలా మనం IUI ప్రాసెస్లో బాగా కదలిక ఉన్న కణాలని ప్రిపేర్ చేసి గర్భసంచి లోపలికి పంపించడం అన్నట్టు. అదే IVF ప్రాసెస్లో ఏంటి అంటే, మన 3rd ఫ్యాక్టర్ ఫర్టిలైజేషన్ కూడా మనకి బయట, అది కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు IUI ప్రాసెస్లో ఏంటి, ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ న్యాచురల్. వన్స్ స్పర్మ్ డిపాజిట్ చేసిన తర్వాత ఆ స్పర్మ్ అనేవి ట్యూబ్లోకి వెళ్ళాలి, తర్వాత అన్నం విడుదలైన తర్వాత ఆ ఎగ్ అనేది ట్యూబ్ తీసుకొని ఉంటుంది. ఈ ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్లోనే జరుగుతుంది అనమాట, న్యాచురల్గా బాడీ లోపలే జరుగుతుంది. కానీ IVF ప్రాసెస్లో ఏంటి, మనం ఎగ్స్ అనేవి పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ బయటికి తీసి స్పర్మ్ కూడా మనం మేల్ పార్ట్నర్ నుండి తీసుకొని ల్యాబ్లోనే మనం ఎగ్ అండ్ స్పర్మ్ కలిపి పిండం తయారు చేస్తాం. అంటే ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ కూడా మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో ఇది డిఫరెన్స్ మేజర్గా. తర్వాత ఈ IUI ప్రాసెస్ అనేది ఎవరికి అవసరం పడుతుంది, IVF ప్రాసెస్ అనేది ఎవరికి అవసరం పడుతుంది. సో IUI ప్రాసెస్ చేయాలి అంటే మనకి ఫస్ట్ అండం విడుదల అనేది కరెక్ట్గా ఉండాలి, స్పర్మ్ పారామీటర్స్ అన్నీ బాగుండాలి, ఆ తర్వాత ట్యూబ్స్, ఫలపియన్ ట్యూబ్స్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ ట్యూబ్స్ అన్ని ఓపెన్ ఉండి ఆ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటేనే మనకి IUI ప్రాసెస్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరికైతే ట్యూబ్స్లలో ప్రాబ్లం ఉంటుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉండవు, లేకపోతే ఈ ట్యూబ్స్ అనేవి ఉండవు, ఆపరేషన్ ద్వారా ఈ ట్యూబ్స్ తీయడం జరుగుతుంది, లేకపోతే ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే IVF ప్రాసెస్ అవసరం పడుతుందన్నమాట. తర్వాత ఎవరికైతే 2-3 సార్లు IUI ప్రాసెస్ చేసినా ఫెయిల్ అయినా అలాంటి వాళ్ళకి IVF ప్రాసెస్ సజెస్ట్ చేస్తాం. ఇకపోతే హస్బెండ్స్ పారామీటర్స్ అంటే స్పర్మ్ క్వాలిటీ బాగా తక్కువగా ఉన్న, స్పర్మ్ మోటిలిటీ అంటే కదిలే కణాల శాతం అనేది బాగా తక్కువగా ఉన్న, కౌంట్ బాగా తక్కువగా ఉన్న, అంటే టోటల్ మోటైల్ స్పర్మ్ ఫ్యాక్షన్ less than 1 million ఉంటే అలాంటి వాళ్ళకి మనం IUI ప్రాసెస్లో సక్సెస్ ఉండదు. సో వీళ్ళకి IVF సజెస్ట్ చేస్తాం. ఇది కాకుండా ఎవరికైతే ఫీమేల్స్లో లో AMH, ఈ మధ్య చూస్తే ఓవేరియన్ రిజర్వ్ అనేది చాలా యంగ్ ఏజ్లోనే తగ్గిపోతుంది. సో ఇలా లో AMH ఉన్న వాళ్ళకి, లేదంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, 35 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నారు లేడీస్ అని అంటే అలాంటి వాళ్ళకి IVF అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి IUI ప్రాసెస్ అనేది చాలా సింపుల్, ఈజీ, అంటే మోస్ట్ ఎకనామికల్గా ఓపీ బేస్డ్ ప్రొసీజర్, అంటే దానికి రెస్ట్ ఏం అవసరం ఉండదు, ఆ రోజు మత్తు ఇవ్వడం అలాంటివి కూడా ఏమీ అవసరం ఉండదు. సేమ్ డే మీరు ఆ అండం విడుదలైన రోజు ఆ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఒక స్పర్మ్ ప్రిపరేషన్ అవంతా చేయడానికి 1 అవర్ అవుతుంది. దాని తర్వాత వన్స్ గర్భసంచి లోపలికి పంపించారంటే ఒక 5-10 మినిట్స్ అక్కడే రెస్ట్ తీసుకోమని మిమ్మల్ని ఇంటికి వెళ్ళమంటారు.
తర్వాత మీ డైలీ యాక్టివిటీ అంతా రొటీన్గా చేసుకోవచ్చు. సో ఇది మోస్ట్ సింపుల్ ప్రొసీజర్ అన్నట్టు. సో దీనికి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఐయుఏలో మనకంటే ఐవీఎఫ్ ప్రాసెస్కి ఖర్చు కూడా ఒక 10 to 15 times ఎక్కువ అవసరం పడుతుంది. ఎందుకంటే ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అంతా కూడా మనం ల్యాబ్లో చేయాల్సి ఉంటుంది కాబట్టి. తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఐయుఏకి ఐవీఎఫ్కి సక్సెస్ రేట్. ఇప్పుడు ఐయుఏ ప్రాసెస్లో మనకు సక్సెస్ అనేది ఎంత బెస్ట్ సెంటర్లో అయినా ఎంత బెస్ట్ ప్రాసెస్ చేసినా కూడా ఓన్లీ 10 to 15% మాత్రమే ఉంటుంది అన్నట్టు. అది వరుసగా ఒక క్యూములేటివ్ సక్సెస్ రేట్ అంటే వరుసగా ఒక 2 to 3 cycles ఐయుఏ చేస్తే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 30 to 35% కపుల్ కన్సీవ్ అవుతారు. కానీ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక 50 to 55% ఉంటుంది. ఇప్పుడు మనకి ఏజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి స్పెర్మ్ పారామీటర్స్, ఎగ్ క్వాలిటీ, లైనింగ్ అంతా బాగుంది అని అంటే వాళ్ళలో ఆల్మోస్ట్ 50 to 55% సక్సెస్ రేట్ ఉంటుంది. సో మీకు మీ సిచ్యువేషన్లో మీకున్న హిస్టరీని బట్టి, మీ ప్రాబ్లమ్ని బట్టి మీకు ఐయుఏ చేయించుకోవాలా, ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళాలా అనేది మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్తో డిసైడ్ కన్సల్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఈరోజు మనం ఈ వీడియోలో ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకున్న తర్వాత అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత ఎలాంటి ఆహార నియమాలను పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సక్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో యూజువల్గా మనకి ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకున్న తర్వాత ఏంటంటే బాడీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ అన్న హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి నార్మల్ కంటే కూడా. అండ్ ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మీకు డాక్టర్ కొన్ని అంటే ట్యాబ్లెట్స్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్కి సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ లేదంటే ట్యాబ్లెట్స్ కానీ జెల్స్ రూపంలో కానీ ఇవి సప్లిమెంట్స్ రాస్తారన్నమాట హార్మోన్స్. సో ఈ ప్రొజెస్టెరాన్ అన్న హార్మోన్ లెవెల్స్ కూడా బాడీలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎందుకు అంటే ఇది మనకి ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేసే హార్మోన్, అంటే ఇంప్లాంటేషన్కి హెల్ప్ చేస్తుంది. సో దీంతో పాటుగా దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మెయిన్గా ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ వల్ల డైజెస్టివ్ సిస్టమ్ పైన సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో చాలామంది అంటే ఇది ఏం చేస్తుందంటే ఇంటెస్టైనల్ మూమెంట్స్ని స్లో చేస్తుంది అన్నట్టు, అంటే ప్రేగుల కదలిక అనేది తగ్గిపోతుంది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత చాలామంది పేషెంట్స్ మెయిన్గా చేసే కంప్లైంట్స్ ఏంటంటే ఇప్పుడు డైజెషన్ కరెక్ట్గా లేదను, లేకపోతే తినకపోయినా కడుపు నిండుగా ఉన్నట్టు, బ్లోటింగ్ సెన్సేషన్, నాజియా, వామిటింగ్ ఇలాంటివన్నీ చెప్తుంటారన్నమాట. ఇవన్నీ కూడా ప్రొజెస్టెరాన్ హార్మోన్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నట్టు. సో మరి ఈ ఎఫెక్ట్స్ రాకుండా వీటిని తగ్గించుకోవాలి అని అంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం. మెయిన్గా ఇప్పుడు మీరు తీసుకునే ఆహారం, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎప్పుడో ఒక 2 times ఫుల్గా మీల్ తీసుకుంటారు, ఇంకా మధ్యలో ఏమీ తినరు అన్నట్టు. అలా కాకుండా మీరు తీసుకునే ఆహారాన్ని డివైడ్ చేసుకోవాలన్నమాట. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే డైలీ ఒక every 3 hours ఒకసారి స్మాల్ మీల్స్ తీసుకుంటే బెటర్ అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైనల్ మూమెంట్స్ ఇంప్రూవ్ అయ్యి మనకి ఈ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకునే ఆహారంలో ఫ్రై ఐటమ్స్, ఆయిల్లో ప్రిపేర్ చేసిన ఐటమ్స్, స్పైసీ ఫుడ్ ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా తగ్గించుకుంటే బెటర్ అన్నట్టు. ఎందుకంటే వీటి వల్ల కూడా డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది అన్నమాట. సో దానివల్ల బ్లోటింగ్ సెన్సేషన్, నాజియా, వామిటింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో మంచిగా కుక్ చేసిన ఫుడ్ తీసుకోవడం బెటర్. తర్వాత ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఈ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్. సో ఈ టైంలో ఇన్ఫెక్షన్స్ అనేటివి రాకుండా కాపాడుకోవాలి. సో అందుకని చెప్పి మీరు అంటే మీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. బయట ప్రిపేర్ చేసిన ఫుడ్ అంటే హోటల్ నుంచి తెప్పించుకోవడము, రోడ్ సైడ్ ఫుడ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. మంచిగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. తర్వాత మీరు ఫ్రూట్స్ విషయానికి వస్తే అన్ని రకాల ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ప్రాపర్గా వాష్ చేసి క్లీన్ చేసుకొని తినాలి అన్నమాట. తర్వాత వెజిటబుల్స్ కుక్ చేసుకునేప్పుడు కూడా బాగా వాష్ చేసి నీళ్ళలో ఎక్కువసేపు వాష్ చేసి తర్వాత కుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది కాకుండా చాలామంది ఇంకా రెస్ట్కి సంబంధించి కూడా అడుగుతుంటారన్నమాట. మెయిన్గా అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని చెప్పి. సో బెడ్ రెస్ట్ అనేది ఖచ్చితంగా అందరికీ బెడ్ రెస్ట్ తీసుకుంటే సక్సెస్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పడానికి లేదు. యూజువల్గా ఏంటంటే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మీ రొటీన్ డైలీ యాక్టివిటీ నార్మల్ చేసే పనులన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ మనము హెవీ వర్క్, స్ట్రెనియస్ వర్క్ మాత్రం
మాత్రమే అవాయిడ్ చేయమని చెప్తాం. ఇప్పుడు ఏంటంటే వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అసలు ఇంపార్టెంట్ థింగ్ అంటే స్ట్రెస్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత వాళ్ళకి అంటే ఇంకా పూర్తిగా హాస్పిటల్ విజిట్స్ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడు బీటా హెసిజీ టెస్ట్ ఉంటుంది, రిజల్ట్ ఏమవుతుంది అని చెప్పి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట, టెన్షన్ పడుతుంటారు. సో మెయిన్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఈ టెన్షన్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే దానివల్ల రిజల్ట్ అనేది తక్కువ అవుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు ఈ స్ట్రెస్ అంతా అవాయిడ్ చేయడానికి మీ మైండ్ని డైవర్ట్ చేసుకొని కరెక్ట్ టైంకి మెడిసిన్స్ తీసుకొని ఆహార నియమాలన్నీ కరెక్ట్గా పాటించి వాటర్ ఎక్కువగా తీసుకొని అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మీ సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ.